ఎస్ లేడర్స్ గుడ్ మార్నింగ్, మైషల్ పీశ్వరరావు, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. మా 20th యానివర్సరీ కంపెనీలో స్పెషల్ సందర్భంగా మనందరికీ కూడా ఇక్కడ 20 crore పూల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగిందండి. 2024-2025 గాను ఫస్ట్ బిగ్గెస్ట్ పూల్ ఎవరిందా, 20 crore పూల్ అని చెప్పేసి వెస్టేజ్ కంపెనీ ఒక అద్భుతమైనటువంటి పూల్ ఇచ్చింది. ఈ 20 crore పూల్ని 2 భాగాలుగా డివైడ్ చేశారండి. 2 భాగాలుగా మరి ఫస్ట్ 6 మంత్స్కి 10 crores, నెక్స్ట్ 6 మంత్స్కి 10 crore కింద డివైడ్ చేసి ఇక్కడ మనకి ఈ పూల్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఫస్ట్ 6 మంత్స్కి ఇచ్చినటువంటి 10 crore రూపాయల్లో 5 crore రూపాయల్ని బ్రోంజ్, సిల్వర్ అండ్ గోల్డ్ డైరెక్టర్లకి 5 crore రూపాయలు కేటాయించడం జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఆఫర్ అండి ఇది. ఈ ఆఫర్ క్రైటీరియా ఏంటి అంటే కనుక ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వ్యాలిడ్ అవుతుందంటే 2 జూన్ నుంచి మనకి ఇక్కడ నవంబర్ బిజినెస్ మంత్ అండ్ వరకు ఈ ఆఫర్ క్రైటీరియా అన్నమాట. 6 మంత్స్ అన్నమాట మీకు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అంటే 6 మంత్స్ మీకు ఈ ఆఫర్ అనేది వ్యాలిడిటీ. ఈ 6 మంత్స్లో మీకు క్రైటీరియా ఏంటంటే కనుక దీన్ని బిజినెస్ ఫుల్ ఫర్ బ్రోంజ్ టు గోల్డ్ డైరెక్టర్స్ అని చెప్పేసి, అంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు అలాగే బ్రోంజ్ సిల్వర్ డైరెక్టర్ అది సిల్వర్ గోల్డ్ వరకు ఈ ఆఫర్ వాళ్ళు లెవెల్స్ అచీవ్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఈ ఆఫర్ ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా న్యూ పర్సన్స్కి ఇది వండర్ఫుల్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఈ ఆఫర్ క్రైటీరియా గురించి వివరిస్తాను చూడండి. 5 out of 6 months, ఈ 6 నెలల్లో మీరు కంపల్సరీ 5 నెలలు అచీవ్మెంట్ చేయాల్సి ఉంటుంది, లేదా 6 నెలలు చేస్తే వెళ్ళని కూడా ఇంకా సూపర్ ఎక్సలెంట్ తిరగలేదని చెప్పొచ్చు. మిస్ అయితే కనుక 1 నెల 5 నెలలు కంపల్సరీ మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. ఈ ఆఫర్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలో ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి. సిఎన్సి ఆఫర్ అనేది ఇందులో క్లబ్ అయిపోతుంది, ఇందులో మీరు చూడాల్సిన టెన్షన్ ఏమీ అవసరం లేదు. సిఎన్సి ఆఫర్కి, రీపర్చేస్ ఆఫర్కి జాయినింగ్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో యథావిధిగా మనకు ఉంటాయి. బట్ ఈ ఆఫర్ క్రైటీరియా ఏంటంటే కనుక మీరు సెల్ఫ్ పీవీ 100 కంపల్సరీ చేసుకోవాలి, ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు 100 PV మస్ట్గా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బ్రోంజ్ డైరెక్టర్ వచ్చేసరికి ఆఫర్ ఎలిజిబుల్ అవ్వాలంటే 2800 గ్రూప్ పీవీ చేసి ఉండాలి. లేదండి, నేను 6 నెలల్లో క్లబ్ చేసుకుంటాననుకుంటే కనుక 6 నెలల్లో క్లబ్ చేసి మీరు 16500 PV అనేది చేసుకున్నా కూడా ఈ ఆఫర్ ఎలిజిబిలిటీ అవుతారు, ఎప్పటి నుంచి, జూన్ నుంచి నవంబర్ వరకు. అలాగే సిల్వర్ డైరెక్టర్ అయితే మంత్లీ వైజ్ 7500 గ్రూప్ పీవీ చేయాలి. 7500 గ్రూప్ పీవీ అంటే ఒక LOB మీరు తీసుకుంటే మీకు ఈజీగా సైడ్ వాల్యూమ్ చేసుకుంటే ఈ క్రైటీరియా అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే మీరు క్లబ్ చేస్తానంటే 6 నెలలది కలిపి 36000 PV గ్రూప్ పీవీ చేయాల్సి ఉంటుంది. సిల్వర్ గోల్డ్ డైరెక్టర్ వచ్చేసరికి 11000 PV చేయాల్సి ఉంటుంది. అంటే 2 లెక్కలు మీకు ఉంటాయి కాబట్టి 2 లెక్కలు క్వాలిఫై చేసుకొని LOB మీద ఫోకస్ పెడితే ఇది మీకు ఈజీగా ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అయిపోతుంది. అలాగే ఒకవేళ మీరు మంత్లీ వైజ్ కాకుండా మొత్తం క్లబ్ చేస్తాననుకుంటే కనుక 6 నెలల PV 60000 PV మీరు గోల్డ్ డైరెక్టర్గా కంప్లీట్ చేసినా కూడా ఈ ఆఫర్ అనేది మీకు ఎలిజిబుల్ అవుతుంది. అండ్ బ్రోంజ్, సిల్వర్, గోల్డ్కి మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, బ్రోంజ్, సిల్వర్, గోల్డ్ మంత్లీ వైజ్ అయితే 2800 గోల్డ్ డైరెక్టరు, అలాగే సిల్వర్ అయితే 7500, గోల్డ్ అయితే 11000, ఓకేనండి. అలాగే డైరెక్టర్ అయితే మంత్లీ మొత్తం క్లబ్ చేస్తే 16500 చేయాలి 6 నెలలు కలుపుకొని, సిల్వర్ అయితే 36000 చేయాలి, గోల్డ్ అయితే 60000 PV చేయాల్సి ఉంటుంది, ఓకేనండి. ఇది 5 crore రూపాయలు పూల్ అన్నమాట, ఇది బ్రోంజ్కి, సిల్వర్కి, గోల్డ్కి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక 10 crore లో 3 crore ఎవరికి ఇచ్చారు అంటే కనుక స్టారు, డైమండ్, క్రౌన్. ఇందులో కూడా కంపల్సరీ మీరు సేమ్ జూన్ నుంచి నవంబర్ బిజినెస్ మంత్ అండ్ వరకు ఉంటుంది. ఇందులో కూడా కంపల్సరీ మీకు 6 నెలలు పీరియడ్లో మీరు 5 నెలలు కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది 3 crore పూలు. ఇక్కడ మీకు ఇంకొకటి అండి, 5 crore పూలు కానీ 3 crore పూలు కానీ ఇక్కడ మీకు ఇచ్చే బెనిఫిట్ ఎంత అంటే 5 crore రూపాయల నుంచి మీకు షేరింగ్తో లేదనుకుంటే 0.75% వాల్యూ అనేది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి డైరెక్ట్గా మీకు ఇచ్చేస్తారంటే మనకు డైరెక్టర్ బోనస్, సిల్వర్ అది ఏదైతే ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ ఇస్తారో, అలాగే మీకు 2 crore, 5 crore లేదా 3 crore లేదా పర్సంటేజ్ వాల్యూ. ఇప్పుడు అదే 3 crore పూల్లోకి వచ్చేసరికి 3 crore మీకు పంచుతారు, లేదనుకుంటే 0.45% యావరేజ్గా కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మీకు షేర్ ఇచ్చేస్తారు, ఓకేనండి. ఇప్పుడు 3 crore పూల్ ఎలిజిబుల్ అవ్వడానికి సేమ్ క్రైటీరియా ఎలాగంటే జూన్ టు నవంబర్, ఇందులో కంపల్సరీ మీరు 6 నెలల్లో 5 నెలలు కంపల్సరీ ఎలిజిబుల్ అవ్వాల్సి ఉంటుంది. మరి స్టార్ డైరెక్టర్ ఎలిజిబుల్ అవ్వాలంటే ఏ విధంగా మెయింటైన్ చేయాలంటే మీరు స్టార్ డైరెక్టర్గా మంత్లీ వైజ్ పీవీ 15000 PV చేయాలి,
అలాగే లేదు అనుకుంటే 6 మంత్స్ క్లబ్ చేసుకుంటే కనుక 80,000 PV చేయాల్సి ఉంటుంది. అలాగే డైమండ్ డైరెక్టర్కి వచ్చేసరికి మంత్లీ వైజ్ 30,000 గ్రూప్ పీవీ చేయాలి. లేదు అనుకుంటే క్లబ్ చేస్తే 165,000 PV. అలాగే క్రౌన్ డైరెక్టర్కి వచ్చేసరికి 45,000 PV గ్రూప్ పీవీ చేయాల్సి ఉంటుంది ఆ టీంతో కాబట్టి. అలాగే మీరు 6 నెలలు కలుపుకొని 250,000 గ్రూప్ పీవీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్ పీవీ అనేది కంపల్సరీ స్టార్ కానీ డైమండ్ కానీ క్రౌన్ కానీ ఈ ఆఫర్ ఎలిజిబుల్ అవ్వాలంటే కంపల్సరీ 200 PV అనేది మస్ట్గా సెల్ఫ్ పీవీ చేసి ఉండాలి. అది సింగులర్ మల్టిపుల్ ఇన్వాయిస్ అనేది కిందనే ఫుట్ నోట్లో కూడా మీకు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి బేస్ మీరు ఫాలో చేయండి. మీరు రీపర్చేజ్ లో కూడా దీన్ని ఎలిజిబుల్ అవుతుంది. ఫస్ట్ జాయినింగ్ మీ కిందన వచ్చిన వాళ్ళు కూడా పీవీ పెంచుకొని వాళ్ళకి బ్రోంజ్గా వాళ్ళని ఎలిజిబుల్ చేస్తే కనుక మీరు ఈజీగా మీరు ఈ ఆఫర్ ఎలిజిబుల్ అవ్వచ్చు. ఓకేనండి. అంటే స్టార్ అంటే ముగ్గురు మీ కిందన డైరెక్టర్లు మెయింటైన్ చేసి, అలాగే డైమండ్ అంటే 4 డైరెక్టర్లు మెయింటైన్ చేసి, క్రౌన్ అంటే 6 డైరెక్టర్లు మెయింటైన్ చేసి వాళ్ళ కిందన మీరు ఎలిజిబుల్ అయ్యే వాళ్ళని ఎక్కువ మందిని తెచ్చుకోగలిగితే కనుక ఈ ఆఫర్ మీరు ఈజీగా ఎలిజిబుల్ చేసుకోవచ్చు అండి. ఓకే, 3 crore పూల్ని ఈ విధంగా మీరు స్టార్ డైమండ్ క్రౌన్కి ఎలిజిబుల్ అవ్వచ్చు. ఇక్కడికి 8 crore అయింది 10 crore ఆల్రెడీ, ఇంకొక 2 crore ఉన్నాయి కాబట్టి 2 crore ఎవరికి ఇచ్చారంటే అండ్ యూసీడీ, అలాగే డీసీడీ అండ్ యూసీడీ. ఓకే, యూసీడీ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్స్, డబుల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్కి మిగతా 2 crore పూలు షేర్ చేయడం జరిగింది. అంటే బేస్ లెవెల్లో మనకి ఎక్కువ ఇన్కమ్ ఎందుకు ఇచ్చారంటే డైరెక్టర్లకి, సిల్వర్లకి, గోల్డ్కి వాళ్ళ దగ్గర నుంచే మనకి బిజినెస్ అంతా వస్తుంది కాబట్టి వాళ్ళకి మనం ఎక్కువ ఆదాయాన్ని ఇవ్వగలిగితే పైన ఉన్న వాళ్ళందరూ ఆటోమేటిక్గా బాగుంటారన్న ఉద్దేశంతో కింద వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇచ్చారనమాట. కాబట్టి మిగతా 2 crore యూసీడీ, డీసీడీ, డియూసీడీలు ఏ విధంగా మెయింటైన్ చేయొచ్చు అంటే కనుక ఇక్కడ చూడండి, మినిమం బ్రోంజ్ డైరెక్టర్స్ పర్ మంత్ ఫుల్ పీరియడ్ అని చెప్పేసి యూసీడీకి 15 బ్రోంజ్ డైరెక్టర్స్, సిల్వర్ డైరెక్టర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే డీసీడీకి 25 బ్రోంజ్ అండ్ సిల్వర్ డైరెక్టర్స్ ఇవ్వడం జరిగింది. డియూసీడీకి 50 బ్రోంజ్ అండ్ సిల్వర్ డైరెక్టర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక్కొక్క లెక్కలో నుంచి ఎంతమంది ఇవ్వాలో ఇక్కడ మళ్ళీ పక్కన టేబుల్లో ఇచ్చారు. 3 bronze సిల్వర్ డైరెక్టర్స్ పర్ లెగ్ అని ఇచ్చారు యూసీడీకి. డీసీడీకి వచ్చేసరికి ఒక లెగ్ నుంచి 6 డైరెక్టర్లు లేదా సిల్వర్లు ఇవ్వడం జరిగిందండి ఒక్కొక్క లెగ్ నుంచి. అలాగే డియూసీడీకి అయితే 10 డైరెక్టర్లు అలాగే సిల్వర్లు ఇవ్వడం జరిగిందండి ఒక్కొక్క లెక్క నుంచి, ఇచ్చే లెక్క నుంచి. అలాగే టార్గెట్ పర్ పూల్ పీరియడ్లోకి వచ్చేసరికి మనకి యూసీడీకి వచ్చేసరికి 50 డైరెక్టర్లు సిల్వర్లు అక్కడ తీసుకోవడం జరిగింది. టీబీపీ అనేది ఎలిజిబిలిటీ అనేది కంపల్సరీ అవ్వాలండి. ఈ ఆఫర్ క్రైటీరియాలో ఎలిజిబుల్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకునే వ్యక్తుల నుంచి మనం ఇది ఎలిజిబిలిటీ అవుతాము. అంటే కింద వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ ఇప్పించాలి అన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. అలాగే డీసీడీకి వచ్చేసరికి 100 మెంబర్స్ డైరెక్టర్లు సిల్వర్లు వాళ్ళు టీబీపీ ఎలిజిబుల్ అయ్యేలా చూడాలి మీరు. అలాగే ఇక్కడ డియూసీడీకి వచ్చేసరికి 200 బ్రోంజ్ అండ్ సిల్వర్ డైరెక్టర్స్ ఉండాలి, కంపల్సరీ వాళ్ళు టీబీపీకి ఎలిజిబుల్ అయ్యేటట్టుగా ఉండాలి. ఈ విధంగా యూసీడీ, డీసీడీ, డియూసీడీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 crore క్లబ్ లేదు అనుకుంటే 0.30% అనేది ఇక్కడ మీకు డైరెక్టర్గా కంపెనీ షేర్లోంచి వచ్చేస్తుంది. ఈ విధంగా మీకు 10 crore పూల్ అనేది కంప్లీట్గా మీకు అర్థమైందనుకుంటున్నానంటే 20 crore ఆల్రెడీ 6 మంత్స్కి గాను 10 crore ఇచ్చారు. బ్రోంజ్, సిల్వర్, గోల్డ్కి 5 crore, అలాగే స్టారు, డైమండు, క్రౌన్కి 3 crore, అలాగే యూసీడీ, డీసీడీ, డియూసీడీకి 2 crore, ఇలాగ 10 crore ఇచ్చారు ఫస్ట్ 6 మంత్స్కి గాను. కంపెనీ 20th యానివర్సరీ సందర్భంగా 10 crore ఆల్రెడీ ఈ 6 మంత్స్కి ఇచ్చారు. నెక్స్ట్ 6 మంత్స్కి ఇంకొక 10 crore చొప్పున మొత్తం 20 crore కంపెనీ మనకనే షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు నిజంగా వెస్టేజ్లో డెవలప్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ, వెస్టేజ్లో ఇన్కమ్ పెంచుకోవాలనుకునే వాళ్ళకి కానీ ఇదొక బ్రహ్మాస్త్రం అని చెప్పొచ్చు అండి. ఇది ఈ ఆఫర్ని, ఈ క్రైటీరియాని మీరు బేస్ లెవెల్లో ఉంటే ఫస్ట్ లెవెల్ 5 crore వెళ్ళండి, లేదు సెకండ్ లెవెల్ జోన్లో ఉంటే కనుక అంటే స్టార్ అండ్ స్టార్ డైరెక్టర్స్ అండ్ అబోవ్ లెవెల్లో ఉంటే కనుక మీరు 3 crore వెళ్ళండి, లేదు డియూసీడీ, యూసీడీ, డీసీడీలో ఉంటే కనుక 3 crore పూల్ని మీరు మెయింటైన్ చేస్తే మీ ఇన్కమ్స్ని ఈ 6 నెలలు పడ్డ కష్టానికి గాను ఒకేసారి బల్క్గా మీరు అమౌంట్ అనేది తీసుకోవడానికి గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకునేలాగా మీ టీంలో ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి అవేర్నెస్ ఇవ్వండి. ఎక్కువగా మీ టీంలో బ్రోంజ్, సిల్వర్, గోల్డ్ డైరెక్టర్ని క్రియేట్ చేయగలిగితే ఈ ఇన్కమ్స్ అనేవి వాళ్ళకి పెద్దగా ఇన్కమ్స్ చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది.
వాళ్ళను తయారు చేసిన వ్యక్తులు కూడా మంచి ఇన్కమ్ తీసుకునేలాగా స్టారు, డైమండ్ క్రౌన్ కానీ, యూసీడీ, డీసీడీ, డ్యూసీడీలు కానీ అద్భుతంగా ఇన్కమ్ పెంచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి 20th యానివర్సరీ సందర్భంగా వెస్టేజ్ కంపెనీ ఇచ్చినటువంటి 20 crore పూల్కి కంపెనీకి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు ఈ ఆఫర్ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. మీ ఈశ్వర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.